विद्यया विनयावाप्ति सा चेदविनयापः सा चेदविनयावः विद्यया विनयावाप्ति सा चेदविनयावः किं कुर्मः कं प्रतिभ्रूमो गरदायां स्वमातरि విద్య నేర్చుకున్న పిల్లవాడికి వినయం నేర్పడం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చేయకపోతే ఆ తల్లిదండ్రులు స్వయంగా వాడికి విషం పెడుతున్నట్టు లెక్క అని చెప్పాడు శాస్త్రకారుడు. సా చేదవినయావః అది వినయం కలగాలి విద్య వల్ల. పైగా వీడు వినయం వినయం రాకపోక గర్వం వచ్చింది, నేను ర్యాంక్ హోల్డర్ని, నేను స్కూల్లో నా పేరు పైన వేశాడు. ఎంత ర్యాంకులు రాని వాళ్ళ పేర్లు పేపర్లో వేయకూడదు, వాల్ పోస్టర్లో వేయకూడదు, పిల్లలకు గర్వాలు వచ్చేస్తాయి, వస్తున్నాయి ఇవాళ. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పిల్లల బొమ్మలేమో వాటర్ ట్యాంక్ మీద వేస్తారు బిల్డింగ్ మీద, మాస్టర్ల బొమ్మలు సెప్టిక్ ట్యాంక్ మీద వేస్తారు. వాళ్ళ కర్మ కానీ. వీడి కుర్రాడు మాస్టర్ దగ్గర పోజు కొట్టేస్తాడు, నా వల్ల నీకు ఉద్యోగం ఉంది ఇక్కడ, వాడు వెళ్ళి వీడికి ఉద్యోగం ఉంటుందండి. వీడు ఎంత జ్ఞాని ఉపాధ్యాయుడు. కానీ మరి ర్యాంక్ వచ్చిన పిల్లాడికి మనం అంత ప్రాధాన్యం ఇచ్చేసరికి ఆ ఉపాధ్యాయుడు బెదిరిపోడా, ఆయన పాఠం చెప్పగలడా? ర్యాంకులు మాకు అనవసరం, తోల్ది ఇస్తాం తేడా వస్తే అన్న హెడ్ మాస్టర్ని చూపించమనండి. వేళ ప్రైవేట్ స్కూల్లో ఉండడం ఆ విద్యార్థి రాగానే ఈయన లేచి నిలబడతాడు. ఈ వినయం ముఖ్యం, వినయం ముఖ్యం, విద్య ముఖ్యం కాదు. వినయాన్ని ఇవ్వకపోతే ఆ విద్య నేర్చుకోకపోవడమే మంచిది. రక్షణాత్ భరణాదపి పిల్లల విషయంలో చేయాల్సింది రక్షణ కల్పించాలి, భరణాదపి పోషించాలి. అంటే తల్లిదండ్రుల బాధ్యతలు ఏమిటి? ముందు పోషణ, రోటీ కపడా ఔర్ మకాన్, తిండి బట్ట వసతి, తర్వాత రక్షణ పిల్లలకి, తర్వాత విద్య కాదు విద్య వల్ల వచ్చే వినయం. దిలీపుల రాజ్యంలో విచిత్రం ఏమిటంటే ఈ మూడు బాధ్యతలు కూడా ఆయన చేశాడట. తనవి కాకపోయినా సరే ప్రజల్ని పోషిస్తున్నాడు. అంటే పంటలు బాగా పండేలా చూస్తున్నాడు. దాని కారణం తర్వాత చెబుతాడు ఏం చేశాడు. ఆయన ఏమి నాగలు పట్టుకుని దునలేదు. ఉచిత వ్యవసాయ పథకము, విత్తనములు ఇవ్వబడను అని క్యూలో నిలబడమని లేదు, బ్యాంకు వాళ్ళ చేత అప్పులు ఇప్పించలేదు, ఏమీ చేయలే. అద్భుతంగా పంటలు పండేలా చేశాడు. ఆ రహస్యం మీరు ఈ తర్వాత శ్లోకంలో వింటారు. బ్రహ్మాండమైనటువంటి రాజ్య పరిపాలన ఉపాయాలు ఉన్నాయి రఘువంశ మహాకావ్యంలో. చేసేవాళ్ళు లేని వేళ చేయడానికి త్యాగం ఉండాలి, నిస్వార్థం ఉండాలి. స్వార్థం ఉంటే కుదరదు. చాలా ఉపాయాలు ఉన్నాయి. తాను కష్టపడకుండా, తన భోగాలు తాను మానుకోకుండా, ఏమీ దండయాత్రలు వేటలు ఏమీ మానకుండా పంటలు బ్రహ్మాండంగా పండేలా చేశాడు. తద్వారా పోషణ జరిగింది. రక్షణ కల్పించాడు. ఈ గ్రామానికి ఇద్దరు కాపలా ఉండేవారు, రెడ్లు ఉండేవారు. ఆ కాలంలో రట్టు అడి, రట్టడి, రట్టడి, రెడ్డి, రెడ్డి అయింది పలుకుబళ్ళు. రట్టు అంటే బయట వీధి అనర్థం, ఇట్టు గుట్టు రట్టు అయిందంట. రట్టు అంటే వీధిలో పడిందండి. ఆ వీధిలో కాపలా కాసేవాడిని రట్టడి, రట్టడి, రడ్డి, రెడ్డి అయింది. రెడ్లు అలాగే వచ్చారు. రెడ్ల బాధ్యత అది. వీధిలో కాపలా కాసేవాడు రెడ్డి ఒకడు. కాపులు వేరు వ్యవసాయం చేస్తారు, వైశ్యులు వేరు వ్యాపారం చేస్తారు, రాజులు వేరు సైన్యంలో ఉంటారు, బ్రాహ్మణులు వేరు మంత్రాంగాన్ని చూస్తారు, ఇతరులు వేరు వీరికి సేవలు చేస్తారు. సేవలంటే ఏం లేదు, సాకలి మంగలి పని అంటే సేవలే కదండి. మరి బట్టలు ఒకరు ఉతకొద్దా, ఈ జుట్టు ఒకరు కత్తిరించద్దు, ఏం లేకపోతే ఎలా నడుస్తుంది? ఆ బాధ్యతలు అందరూ సక్రమంగా నిర్వర్తించేలా చూసేవాడు దిలీపుడు. అప్పుడు ప్రజల పోషణ రక్షణ జరిగిందిగా. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇద్దరు రెట్టి యువకులు మంచి బలంగా ఉండి రెండు కత్తులు వేసుకుని కాపాడుతుంటే తెల్లవారులు నిద్ర లేకుండా దొంగతనాలు ఎందుకు జరుగుతాయండి? అలా చేశాడు. అంటే వినయం కలిగారంటే నేరానికి తగిన శిక్షణ ఉంటే వినయం వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల ప్రజలు అనుకున్నారట ఇంకా తల్లిదండ్రుల పని ఏముందండి, తల్లిదండ్రులైనా పోషణ రక్షణ విద్య ద్వారా వినయమే కదా. ఆ మూడు రాజుగారు కల్పించాడు కాబట్టి సపిత ఆయనే తండ్రి, ఇది ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను అంటే. మరి తల్లిదండ్రులు ఏమిటంటే పితర తాసాం కేవలం జన్మహేతవ తాసాం, ఆ రాజ్యంలో ప్రజలకి పితరహ వాళ్ళ అసలు తల్లిదండ్రులు కేవలం జన్మహేతవ, ఏదో జన్మనిచ్చారంతే. అంటే వాళ్ళకి తల్లిదండ్రుల మీద ఉండే గౌరవం కంటే ఎక్కువ గౌరవం రాజు మీద ఉంది. అంత గొప్పగా ఆయన పరిపాలన చేశాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఆ బాధ్యతలను అలా పంచుకుని, అంటే రాజు కూడా తల్లిదండ్రుల బాధ్యతలను పంచుకునే కాలం అది. రాజు చేయని ప్రజలు తల్లిదండ్రులు చేయని కాలం ఇది. తల్లిదండ్రులు శుభ్రంగా వీరు ఉద్యోగం వారికి, వారి ఉద్యోగం వారికి, వీరి వ్యవహారాలు వీరివి, వారి వ్యవహారాలు వారివి. వీరు 7ింటికి వస్తే వారు 9ింటికి వస్తారు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళొస్తారు. ఇంట్లో వర్రీ పాయింట్ అయిపోయింది ఇక్కడ. ఈ కర్రీ పాయింట్లు పెరిగాక అసలు ఇంట్లో వంట అనేది నాశనం అయిపోయింది. మొత్తం కర్రీ పాయింట్లు మూసేస్తే తప్ప సంసారాలు బాగుండవు. పోనీ ఏమైనా బాగున్నాయి అందులో ఏం కలుపుతాడో తెలియదు, అది ఎప్పటిదో తెలియదు. ఆ కూర క్రీస్తు పూర్వం కూరలు అవన్నీ. అది వచ్చేది శుభ్రంగా అన్నం వంట, అది కూడా ఎలక్ట్రిక్ కుక్కర్ శుభ్రంగా టైంకి అది వండేస్తుంది. పైగా సెల్ ఫోన్ మెసేజ్ పంపితే వండేస్తుంది. సెల్ ఫోన్ని తినేస్తే గొడవ లేదు, మనం తినక్కలేదు. తినేయడం కూడా సెల్ ఫోన్ తినేస్తే బ్యాటరీ ఛార్జింగ్ అక్కర్లే, కూడా శుభ్రంగా ఉంటుంది బలంగా. అప్పటికి ఇక్కడి నుంచి ఒక కూర పచ్చలేదు అది వేసుకోవడం, అందులో తిరుగు తినడం. ఇంకా మమకారాలు అనుబంధాలు ఎక్కడుంటే ఒకరు వండడం ఒకరు తినడం లేకపోయిన తర్వాత మమకారాలు ఎందుకు ఉంటాయండి ఆలోచించండి. సంపాదన వల్ల లైంగిక బంధం వల్ల మమకారాలు ఉంటాయనుకోవడం పొరపాటు. ఈ శక్తి ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ అనురక్తి ఉండదు, అది ఎప్పుడూ క్షీణించే శక్తి, దానివల్ల ఉండవు. పైగా దాంట్లో అనేక రకాల చికాకులు వస్తాయి. దాన్ని బట్టి నిలబడదు ప్రేమ. కుటుంబం అన్నాక ఒకరు ఉండడం ఒకరు తినడం ఒకరు రావడం ఒకరు లేవడం ఒకరు వినయం ఒక గౌరవం, ఒకరు కాస్త కోప్పడితే ఒకరు తగ్గడం, వెంటనే కాస్త దగ్గరికి తీసుకోవడం, లాలించడం, బొజ్జగించడం, ఇద్దరు కలిసి పిల్లల్ని బొజ్జగించడం. ఈ వ్యవస్థ ఉంటే అప్పుడు ఆ లైంగిక బంధం బాగుంటుంది. కానీ కేవలం లైంగిక బంధం ఉంటే పశువులకి మనకి తేడా ఏముంది? మనం చివరికి అభివృద్ధి చెందామని చెప్పి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని చెప్పి చివరికి ఏమయ్యాం, జంతువుల్లో తయారవుతున్నాం. ఆ లైంగికం తప్పితే ఏముంది? ఆ లైంగికం తగ్గించడం మళ్ళీ వ్యాఖ్యానం. ఆ రోజు ఒక హోటల్లో తింటాం ఏమిటి అని తయారైంది. అప్పుడే పెళ్ళికి పిల్లలకి సంబంధం లేదు, పిల్లలకి లైంగిక బంధానికి సంబంధం లేదు. మేము సహజీవనం చేస్తాం, పెళ్లి చేసుకోమని పిల్లలు పుడితే వారికి ఏదో చేయాలి, మరి వదిలేస్తే ప్రభుత్వం చూసుకోవాలి. ఎవరు ఆ ప్రభుత్వం? ఆకాశం నుంచి ఏమైనా దిగొచ్చిందా? తల్లిదండ్రులు లేని బాధ్యత ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందండి? తల్లిదండ్రులు రాజు ఇద్దరూ బాధ్యత వహించిన అపూర్వమైన కాలం నుంచి ఎవరూ బాధ్యత వహించిన అనాథ ప్రజలను తయారు చేసే వ్యవస్థలోకి వచ్చేసేమే. ఈవేళ రఘువంశం నీడ్ ఆఫ్ ది టైం, నీడ్ ఆఫ్ ది అవర్, అవునా కాదా? ఇంగ్లీషు మాట్లాడినందుకు మన్నించండి. ఈవేళ అత్యవసరమైన విషయం ఇది. కళిదాసు కావ్యం ఎప్పుడూ రాశాడు. పెద్దవాళ్ళు వినడం ఏంటండి, కుర్రాళ్ళు కూర్చుని వినండి చెప్తాను నేను. పెద్దవాళ్ళు వినేదే ఉందండి, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు మహానుభావులు. 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటి ఈ కార్యక్రమం చూస్తున్న ఆడవాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నానమ్మా. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకు ఆ సంస్కారం ఇచ్చారు. వాళ్ళు ఎందుకు వింటారో నాకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రుల పాపం, ఆ తండ్రి ముఖ్యంగా సంస్కృతంలో పండితుడై ఉంటాడు, కొద్దో గొప్ప చదువుకున్న ఆయన. ఆయన మేఘ సందేశంలోవో రఘువంశంలోవో శ్లోకాలు చదువుతూ ఈ పిల్లల్ని పడుకోబెట్టి జోలపాడుతూ చదివేవారు. రఘువంశం శ్లోకాలు అలా చదివేవారు. అలా విన్నటువంటి సంస్కారం ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఏమిటో గరికపాటి వారు రఘువంశం చెబుతారట, ఓసారి విందామే అని పుస్తకం పట్టు, మా నాన్నగారు చెప్పేవారు అమ్మ చిన్నతనంలో అని అప్పుడేదో విన్నారో ఏదో ఏదో ఒక రకంగా ఉంది. ఇప్పుడు విందామని ఆసక్తి. ఇప్పుడు ఈ తరానికి అది కూడా అవకాశం లేదు. మంచిది, ఆ ఆసక్తిని కాపాడుకుని మంచి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి కదా, మన బాధ్యత కదా. దుదోహగాంస యజ్ఞాయ, ఇప్పుడు ఆయన ఎరువులు ఆయన పట్టించుకోకుండా, విత్తనాలు ఆయన ఇవ్వకుండా, సబ్సిడీలు ప్రకటించకుండా, బ్యాంకు అప్పులేవి ఇవ్వకుండా, వ్యవసాయానికి ప్రత్యేకమైన సదుపాయాలకు పరిగెట్టుకుని కల్పించకుండా, తుఫాను బాధితులకు ఏవో నష్టపరిహారాలు ఇవ్వకుండా అద్భుతమైన పంటలు పండేలా ఎలా చేశాడయ్యా. దుదోహగాంస యజ్ఞాయ సస్యాయ మఘవాదివం సంపద్వినిమయేనౌభౌ దధతుర్భువనద్వయం. దుదోహగాంస యజ్ఞాయ, గాం గోశబ్దానికి భూమి అని కూడా అర్థం.